महात्मा ज्योतिबा फूले वर्धंति वेडुकलु करीमनगर लो घनंगा जरिगाई। करीमनगर लोने कांग्रेस पार्टी कार्यालय में 131वा वर्धंति सदर्भंगा पलु कार्यक्रमालु चेपट्टारु। ई सदर्भंगा ज्योतिबा फूले चित्रपटानिकि पूलमालु वेसि निवाळुलु अर्पिंचारु। अनंतरं కోతిరాంపూర్లోని జ్యోతిబా పూలే విగ్రహానికి బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు। జ్యోతిబా పూలే అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి అని, సంఘ సంస్కర్తగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే సదుద్దేశంతో ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేని చదివించి మహిళలకు ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు। ప్రస్తుతం ఉన్న పూలే విగ్రహం కాంగ్రెస్ హయాంలో పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేయించారని, బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు। టిఆర్ఎస్ పార్టీని బడుగు బలహీన వర్గాల వారిని పట్టించుకోవడం లేదని చెప్పారు। వర్ధన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది మనందరికీ తెలిసిన విషయమే। ఈరోజు జ్యోతిబా పూలే మహాత్మా గాంధీ అదే విధంగా జవహర్లాల్ నెహ్రూ కంటే ముందు అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే। వారు ఒక సంఘ సంస్కర్తగా అప్పుడు ఆ రోజు ఏ విధంగా ఉండే అంటే భర్త దాని మధ్య భార్యను కూడా ఇట్లా కాలేసే విధంగా ఉండే అటువంటి వాటిని సంస్కరించి వారి యొక్క భార్యను కూడా సావిత్రిబాయి పూలేని కూడా చదివించి ఆమెను ఒక ఉపాధ్యాయురాలుగా మార్చి ఆ కాలంలో మహిళలకు కూడా చదువుకునేటువంటి గొప్ప వ్యక్తి। ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ మార్పులు చేర్పు చేసి ఈ యొక్క దేశానికి ఆదర్శప్రాయమైన అదేవిధంగా మహాత్మా గాంధీ కంటే మొదలు కూడా ఆయన మహాత్మాగా పేరు సంపాదించిన గొప్ప వ్యక్తి అని ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను। ఈ అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీసీ సెల్ పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తామని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను।